విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ఈ సంవత్సరం తమ పాఠశాలలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించామన్నారు ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు. దీంతో విద్యార్థుల్లో శాస్త్రీయ జ్ఞానం, విచక్షణ జ్ఞానం, లాజిక్ డెవలప్మెంట్కు అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ను పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి అందించామన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ మధ్యనే అమెరికాలో నూతనంగా ప్రవేశపెట్టిన స్టీమ్ పద్ధతిలో విద్యార్థులు ప్రాజెక్టులను తయారు చేశారన్నారు. ఈ ప్రాజెక్టుల ప్రదర్శనను ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు సాయంత్రం 3:30 గంటల నుండి ప్రదర్శన ఉంటుందని, సాయంత్రం 7 గంటల నుండి 9:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతి విద్యార్థి పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుని ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది నార్మల్గా ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్స్లో రీసెర్చ్లో చేస్తారు. కానీ పిల్లల లోపల స్కిల్స్ డెవలప్ కావాలి అంటే, ఆ స్కిల్ డెవలప్మెంట్ జరగాలి అంటే, అది స్కూల్ లెవెల్లో, స్కూల్ స్థాయిలోనే ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ సమగ్రంగా ఉంటేనే అది బాగా వాళ్ళు అర్థం చేసుకొని క్లాస్కి వెళ్ళిన తర్వాత చక్కగా చేయగలుగుతున్న ఉద్దేశంతో పిల్లలే ప్రాజెక్ట్ని డిసైడ్ చేసుకోవాలి. పిల్లలు స్వతగా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి, వాళ్ళ యొక్క మేధస్సును ఉపయోగించేసి ఈ ప్రాజెక్ట్ను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్లో ప్రతి ఒక్క పిల్లవాని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. 16, 17, 18 మూడు రోజుల్లో ఈ ప్రాజెక్ట్స్ని వాళ్ళు అందరికీ, తల్లిదండ్రులకు, ఇతరులకు, అతిథులకు అందరూ కూడా ప్రదర్శన చేయబోతున్నారు.